ప్రజా తీర్పు మ్యానిపులేట్ అవుతోంది, ఈ తరహాలో ఆయన ట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2019లోనేమో అసలు ఎవరు ఈవీఎంల గురించి తప్పుగా మాట్లాడతారా, ఈవీఎంలు ఎంత అద్భుతం ఆహా ఓహో అని మాట్లాడారు. సో అప్పుడు మాట్లాడింది ఒకసారి విన్న తర్వాత ఆయనకు అప్పుడేం మాట్లాడాడు ఆయన గుర్తులేదు. ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఇది ఒకటి గుర్తు వస్తుంది. సో ఏంటనేది ఒకసారి చూద్దాం బయట. పోలింగ్ మొదలయ్యే ముందు ప్రతి పోలింగ్ బూత్లోనూ అన్ని పార్టీలకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్లు అక్కడ కూర్చుంటారు. వాళ్ళందరూ కూర్చున్న తర్వాత ఈవీఎంలు వీళ్ళందరూ చెక్ చేస్తారు, వీళ్ళందరూ టెస్ట్ చేస్తారు. 50 ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు, 50 ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు ఈ పోలింగ్ ఏజెంట్స్. వాళ్ళు నొక్కిన గుర్తు వీప్యాట్లో వాళ్లకు స్లిప్ ఏదైతే బయటకు వస్తుందో ఆ గుర్తు 2 మ్యాచ్ అయినాయా లేదో చూసుకుంటారు. చూసుకున్న తర్వాత వీళ్ళు సంతకాలు పెడతారు, పోలింగ్ ఏజెంట్ సంతకాలు పెడతారు, మేము వెరిఫై చేసినాము 50 ఓట్లు ఒక్కొక్కరు 50 ఓట్లు వెరిఫై చేసినాము, ఈవీఎంలు బాగా పనిచేస్తూ ఉన్నాయి అని సంతకాలు పెడతారు. ఆ సంతకాలు పెట్టిన తర్వాతనే జనరల్ ప్రజలకు పబ్లిక్కు ఓటింగ్ను పర్మిట్ చేస్తారు, ఓటింగ్ తర్వాతనే అవకాశం ఇస్తారు జనరల్ పబ్లిక్కు. మరి ఇటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏజెంట్లే అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లతో పాటు కలిసి నొక్కి వీవీప్యాట్లలో కూడా దాన్ని చూసుకొని కరెక్ట్గా అన్నీ పనిచేస్తూ ఉన్నాయని చెప్పి వెరిఫైడ్ అని చెప్పి సంతకం పెట్టి పోలింగ్ ఆఫీసర్లకు ఇచ్చిన తర్వాతనే పోలింగ్ మొదలైంది. మళ్ళీ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ఈ రకంగా ఈవీఎంలు అజ్జరిగాయి, ఈవీఎంలు ఇజ్జరిగాయి, నేను ఎవరికి ఓటేశానో నాకు తెలియదు అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేయదగ్గ పనేనా అని అడుగుతా ఉన్నా. సో అది 2019లో జరిగిన ఎన్నికలప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి, యా డెఫినెట్గా అప్పుడు 2019లో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేసిన మాట వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఈవీఎంల మీద ఆరోపణలు లేకపోతే అనుమానాలు వ్యక్తం చేసినట్టుగా నాకు గుర్తులేదు, కానీ నేనైతే చూడలేదు కాదు అసలు అన్నట్టుగా కూడా ఇది లేదు. బట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది అప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మరి మాట్లాడారు ఈవీఎంలు ఏదో జరిగిపోయిందని మాట్లాడిన మాట వాస్తవం. అయితే దానికి కౌంటర్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, ఇంత లేయర్స్ ఉంటాయి, ఇంత అద్భుతంగా చేస్తారు, వీళ్ళందరూ సంతకాలు పెడతారు, వీళ్ళందరూ సంతకాలు పెట్టిన తర్వాతనే పోలింగ్ మొదలవుతుంది అని ఆయనే చెప్పాడు. అసలు ఈవీఎంల వల్ల ఎలాంటి ఇది జరిగే అవకాశం లేదని చెప్పారు కదా. మళ్ళీ ఇవాళ పెట్టిన ఆయన ట్విట్టర్లో పెట్టిన ఇదేంటి ఎక్స్లో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి @వైఎస్ జగన్ ఆయన హ్యాండిల్ అది. జస్ట్ యాజ్ జస్టిస్ షుడ్ నాట్ ఓన్లీ బీ సర్వ్డ్ బట్ షుడ్ ఆల్సో అపియర్ టు హ్యావ్ బీన్ సర్వ్డ్, సో షుడ్ డెమోక్రసీ నాట్ ఓన్లీ ప్రివైల్ బట్ మస్ట్ అపియర్ టు బీ ప్రివైలెంట్ అన్డౌటెడ్లీ. In electoral practices across the world, in almost every advanced democracy, paper ballots are used, not EVMs. We too must move towards the same in upholding the true spirit of our democracy. అంటే న్యాయం చేసినట్టు కాదు, న్యాయం జరిగినట్టు కూడా కనపడాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని మాటలు చెప్పడం కాదు, ప్రజాస్వామ్యం కాపాడబడాలి. మనం కూడా అది కాపాడాలంటే పేపర్ బ్యాలెట్ వైపు వెళ్ళాలి, ఈవీఎంలు కాదు. ప్రపంచంలో అడ్వాన్స్ డెమోక్రసీ కంట్రీ, డెమోక్రటిక్ కంట్రీస్ కూడా పేపర్ బ్యాలెట్లే వాడుతున్నాయి. కాబట్టి మనం కూడా పేపర్ బ్యాలెట్లకు వెళ్ళి న్యూస్ ట్రూ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ, డెమోక్రసీ యొక్క అసలైన అర్థాన్ని మనం కాపాడుకోవాలి అనేది వారు ఇచ్చిన సందేశం. ఇప్పుడు ఈ ఎట్లా సాధ్యం ఇది? ఇందాక మీరు విన్న బయటలో ఏమన్నాడు, ఇప్పుడు ఈ ట్విట్టర్లో ఏమంటున్నాడు, అంటే ఈ ఓటమికి ఆయన ఏమి నిర్వచనం చెప్తున్నారు అనేది అర్థం కావట్లా. ఓటమిని జీర్ణించుకోలేక జనంలో ఒక ఇది చేయడానిక, లేకపోతే ఆయనే ఓ భ్రమలోకి వెళ్ళిపోయాడా?
నేను ఓడిపోవడం ఏంటి, ఈవీఎంలు ఓడించింది నన్ను జనం కాదనే భ్రమలోకి వెళ్ళిపోయాడా? ఆ మాజీ మంత్రి వాళ్ళ నాయకుడు అంబటి రాంబాబు గారు ఇంకొక భాష చెప్తాడు, జనం గగ్గోలు పెడుతున్నారంట, మేము ఓట్లు వేయలేదు ఇట్లా ఎందుకు వచ్చినాయి అని గగ్గోలు పెడుతున్నారంట. ఏమో నాకైతే ఒక్క గగ్గోలు కూడా ఎక్కడ వినపడలా కనపడలా, మరి ఆయనకి ఎక్కడ వినపడిందో కనపడింది నాకు తెలియదు. కానీ ఎనీవే, సో దీని మీద అసలు ఈవీఎంల పాట ఎందుకు పాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మనం చర్చిద్దాం. ముందుగా విక్రమ్ గారు, మీరు చాలా ఎలక్షన్స్ చూస్తున్నారు కదా, ఈవీఎంలు వచ్చిన కానీ ఇలాంటి అనుమానాలు